ఇక పాలేరు నియోజకవర్గంలో కృష్ణమ్మ పరవళ్లుతో కింది దశాబ్దాల నుండి ఎండిపోయిన బీడు భూములు పచ్చని కళ్లను సంతరించుకోనున్నాయి పాలేరు నియోజకవర్గ ప్రజలకు భక్త రామదాసు ప్రాజెక్టు వరంగా మారింది తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడుతున్నారు అక్కడ లైవ్ లో చూద్దాం ఇలా రెగ్యులరైజ్ చేస్తున్నది నీ కండ్ల కనపడతలేదా చిదంబరం అని చెప్పి అడుగుతా ఉన్నా ఇది న్యాయం కాదా మీరు అవుట్సోర్సింగ్ అని కాంట్రాక్ట్ అని మీరు వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి మీరు ఇవన్నీ మీకు కనపడతలేవా ఇవన్నీ పనులు కావా ఇది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కాదా వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ ట్రాక్టర్లు ఎన్నో సందర్భాల్లో రైతులు అడిగినారు వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను మినహాయించండి అని చెప్పి మీరు చేసినారా మీకు ఆలోచనకు వచ్చిందా ఇలా వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ మినహాయించలేదా టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఆటో రిక్షా కార్మికులు వాళ్ళకు ఉద్యోగాలు రాకపోయినా ఫైనాన్స్ లోనో లోన్ లోనో ఆటో తీసుకొని అటు అప్పురుస్తూ సాయంత్రానికి రెండు వందలు మూడు వందలు సంపాదించుకొని భార్య బిడ్డల్ని సాదుకుంటా ఉన్నారు లక్ష పైచీలకు ఆటో రిక్షా కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు వారందరు కూడా మేలు జరగాలని ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు రావాలని ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆటో రిక్షాల యొక్క ట్యాక్స్ మాఫీ చేసింది మీ కళ్ళకి కనపడతలేదా ఇలా ఉందా తెలంగాణలో ఆటో రిక్షాల ట్యాక్స్ లేని మాట వాస్తవం కాదా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినాం అవన్నీ కూడా మీకేవి కనిపించవు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలుండే మీరే హరించి వేసినారు మీ రెండు యూనియన్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ టీడీపీ రెండు గవర్నమెంట్లు కూడా డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేసినారు ఇలా మేము పునరుద్ధరించినాం సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి సింగరేణి కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు దొరుకుతున్న మాట నిజంగాదా మీకు కనపడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జాతీయ రహదారులు యాభై ఎనిమిది ఏళ్ళ పాలన కాంగ్రెస్ టీడీపీ అంతకుముందు ఉండేది రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు అండి మొత్తం యాభై అరవై ఏళ్ళలో తెలంగాణ ప్రాంతంలో మనకున్న నేషనల్ హైవేస్ రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు తుమ్మల నాగేశ్వరరావు గారు మీ బిడ్డనే మీ ఎమ్మెల్యేనే ఈరోజు ఆర్ఎన్బీ శాఖ మంత్రిగా నాతో చెప్పించి పట్టదలతో పనిచేసి ఆయన సాధించుకొచ్చింది షార్ట్ పీరియడ్లో వన్ ఇయర్ టైంలో యాభై సంవత్సరాల నుంచి రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు ఉంటే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ ప్రభుత్వం సాధించుకొచ్చిన నేషనల్ హైవేసు రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అంటే మీ యాభై ఎనిమిదేళ్ళ పాలన కంటే ఎక్కువ ఇది అభివృద్ధి కాదా మీ కళ్ళకు కనపడతలేదా కనపడుతుంది మీ కళ్ళు బైర్లుగా అమ్ముతున్నాయి మీ భవిష్యత్తు శూన్యం కనపడుతుంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినటువంటి అవాగులు చివాగులు పేలుతా ఉన్నారు టీఎస్ ఐపాస్ ప్రపంచమంతా మెచ్చుకుంటున్న పారిశ్రామిక విధానం ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఈరోజు రాష్ట్రంలో మూడు వేల పరిశ్రమలకు పదిహేను అంటే పదిహేను రోజుల లోపు పర్మిషన్లు ఇచ్చిన మాట మీకు కనపడతలేదా ఇందులో పదహారు వందల పైచీలకు పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చిన మాట మీకు కనపడతలేదా ఇదంతా వాస్తవం కాదా గోడౌన్స్ అండి మీరు ఇంతకుముందు చూసినారు ఎరువులు దొరకాయి మందులు దొరకాయి విత్తనాలు దొరకాయి రైతు దాచుకుందామంటే జాగలేదు కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి గోడౌన్ల కెపాసిటీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అది ఏ మూలకి సరిపోదు ఇమ్మీడియట్గా నేను రివ్యూ చేసి ఇలా ఇరిగేషన్ శాఖ చూసి హరీష్ దగ్గరనే ఆ పోర్ట్ఫోలియో కూడా ఉంది మార్కెటింగ్ శాఖ వెయ్యి కోట్ల నాబార్డు రుణం తీసుకొని నాలుగు లక్షల మెట్రిక్ టన్ల కెపాసిటీ మాత్రమే ఉంటే ఈరోజు ఇంత స్వల్ప కాలంలో దాన్ని ఇరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల గోడౌన్స్ కంప్లీట్ కూడా చేసినాం మీ జిల్లాలో కూడా చాలా చోట్ల కట్టినారు ఖమ్మం జిల్లాలు ఇంచుమించు ప్రతి మండల కేంద్రంలో ఒక గోడౌన్ తీసుకొచ్చినాం రైతుల అవసరాలు ప్రజల అవసరాల దృష్ట్యా ఇది మీకు కనపడతలేదా యాభై ఎనిమిది ఏళ్లలో మీరు కట్టిన గోడౌన్స్ కెపాసిటీ నాలుగు లక్షల మెట్రిక్ టన్లు అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెండు సంవత్సరాల కాలంలో దాన్ని ఇరవై ఒక్క లక్షలు తీసుకొని పోయిన మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిత్రులారా మీరందరూ ఆలోచన చేయాలి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు నాతో అసెంబ్లీ మీరు కూడా చూసినారు కరెంటు మీద చర్చ జరుగుతూ ఉంది అసెంబ్లీలో ఈ పుణ్యాత్ముల ఫలితమాని గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏమైనా అయ్యాక తెలియకపోతుండే అసలు వస్తుందా రాదా కూడా తెలియకపోతుండే దినమంతా కూడా కరెంట్ అయినటువంటి పరిస్థితి ఉండే ఆ సింగిల్ పేజ్ వస్తే కూడా అదే అనే పరిస్థితి ఉండే నేను శాసనసభలో చెప్పిన తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం త్వరలోనే దీన్ని బాగు చేస్తాం ఇరవై ఐదు వేల మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం అని చెప్తే అట్లాగనుక జరిగితే అది అద్భుతమైగా నువ్వు 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 అద్భుతం సాధించినట్టే నన్ను అవమానపరుస్తూ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు మాట్లాడారు మీరు చూసినారు అది రికార్డులో ఉంది కేవలం ఐదున్నర ఆరు నెలల కాలంలో ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఏ రకమైన విద్యుత్ శక్తి సరఫరాకు మెరుగులు దిద్దినామో దానికి మీరే సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక కరెంటు సరఫరా మీకు కనపడతలేదా చిదంబరం గారు ఏ నోరు పెట్టుకొని ముప్పై ఏం లేడిపించిందే మీరు ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు స్టెబిలైజర్లు మీ కాంగ్రెస్ జమానంతా ఇదే కదా ఏం కొనుక్కుంటున్నాం అండి ఇన్వర్టర్ కొనుక్కుంటున్నాం కన్వర్టర్ కొనుక్కుంటున్నా ఇలా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు దుకాణాలు దివాలా తీసినాయి హైదరాబాద్లో సిటీలలో ఏ బట్టల షాప్ అయినా ఏ షాప్ అయినా ముందు ఆ పెట్రోల్ పొగవాసన వచ్చే జనరేటర్ది ఈరోజు ఆ పరిస్థితి లేదు పల్లెలలో కూడా ఇరవై నాలుగు గంటల పవర్ ఇస్తున్న మాట వాస్తవం కాదా కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వస్తా ఉందండి పవర్ పాలేరులో వస్తుందా లేదా వచ్చే వచ్చింది వచ్చేది నిజమైతే అందరి చేతులు అవ్వడానికి ఒకసారి దయచేసి ఈ టీవీలో వాళ్ళుగా చూపాడన్నా చిదంబరం పోవాలి అంత అక్కడ ఢిల్లీ దాకా స్టే మీద నెలకి వస్తలేదు లేదా కరెంటు మిత్రులరా చాలాసేపు మాట్లాడుంది కానీ హెలికాప్టర్ టైం అవుతా ఉంది ఇదో గొడవ ఒక విషయం నేను చెప్తాను నేను ఎక్కువ దక్క చెప్పదాచుకోలేదు మీ ఆశీస్సులతోని కరెంటు బాగు చేసుకున్నాం అద్భుతంగా పారిశ్రామిక విధానం బాగా చేసుకుని ప్రపంచమంతా మెచ్చుకుంటా ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టులు కోటి ఎకరాలకు నీళ్ళు తీసుకురావడానికి శ్రీకారం చుట్టునాం దానికి సమర్థమైన మంత్రి ఉన్నాడు వంద శాతం దాన్ని సాధించి తీరుతాం దీని తర్వాత ఈరోజు తెలంగాణలో జరగవలసింది ఏమిటి